హాయ్ గైస్ ఈ రోజు మనం తాయి డ్రామా యొక్క టెన్త్ పార్ట్ చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా డ్రామా వెళ్దామా అంతకంటే ముందు వెల్కమ్ టు సిరీస్ చూద్దామా ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్ లో ఈ ఫామ్ పక్కనే ఒక మైనింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ నుంచే ఒకటే పొగ వస్తుంటుంది ఆ పొగ మొత్తం డస్ట్ గా ఉంటుంది అది మీద పడినప్పుడు లాగా అనిపిస్తుంటుంది అది మీద పడగానే హ్యాంగ్ నాకు మంట పెడుతోంది అని అంటోంది హీరో కూడా వీళ్ళకి ఇదే పని అయిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు అప్పుడే నుంచి కాల్ వచ్చింది చూసేవారా మళ్ళీ ప్రారంభించారు వీళ్ళకి ఇదే పని అని నానంటున్నాడు ఈ పొగ వల్లే రిసార్ట్ లో ఉన్న వాళ్ళంతా వెళ్లిపోయారు వీళ్ళని ఇలాగే వదిలేయొద్దు అంటుంటాడు సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఓనర్ తో మాట్లాడదామని ఫ్యాక్టరీకి వచ్చారు ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందు కూడా మాట్లాడినట్లే ఉన్నారు ఈసారి ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని అతడు ఏదో సర్ది చెప్తున్నాడు మీరు ఇలాగే చెప్తుంటారు కానీ ఎలాంటి తీసుకోవట్లేదు అని అంటున్న క్రమంలో అక్కడికి మార్క్ వచ్చాడు నేరుగా వచ్చి ఒక సోఫాలో కూర్చోండి హీరో నాన్ను చూస్తూ మీరు మాట్లాడండి నేను ఇక్కడ కూర్చుంటా అంటాడు మార్క్ ఇక్కడికి రావడం హీరోకు నాన్ కు ఒక డౌట్ గా అనిపిస్తోంది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇతనికి ఏంటి పని అని వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు ఇంతకు ముందు హీరో చెప్పినప్పుడు మార్క్ గురించి నాన్ తప్పుగా అనుకోలేదు కానీ ఇప్పుడు అతనికి కూడా డౌట్ వస్తోంది సీన్ కట్ చేస్తే హీరో ఇంట్లో ఒక సీనియర్ మెయిండ్ ఉంటుంది కదా ఆమెకు ఏమైందో ఏమో తెలియదు కానీ కిచెన్ లో మైకంలో పడిపోయింది ఆ విషయం తెలిసి హీరోయిన్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను లో చేర్పించింది కొంచెం సేపు అయిన తర్వాత ఆ విషయం తెలిసి హీరో కూడా అక్కడికి వచ్చాడు ప్యాంగ్ అక్కడ ఉండడం చూసి థ్యాంక్స్ ప్యాంగ్ అంటుంటాడు ఇందులో ఏముందండి సరే మీరు వచ్చారు కదా ఇప్పుడు నేను బయలుదేరతా అంటోంది నువ్వెక్కడికి వెళ్తావు మనం ఇద్దరం కలిసే వెళ్దాం అంటుంటాడు లేదు నా కార్ లో నేను వచ్చాను నేను వెళ్తా అంటోంది కానీ నా కార్ ను నేను తిప్పి పంపించా కదా మనం ఇద్దరం కలిసే వెళ్ళాలి అంటుంటాడు నేను వెళ్తా అంటుంటే ఆమె కార్ కి ఎప్పుడు చూసినా వీడేంట్రా అని ఆమె అతన్ని గుర్రుగా చూస్తోంది అదే టైం లో మార్క్ వచ్చాడు ప్యాంగ్ ప్యాంగ్ ఏమైంది మీకు అని అడుగుతున్నాడు లేదు లేదు మేడ్ ఇప్పుడు బాగానే ఉంది మీరెందుకు వచ్చారు అని హీరోయిన్ అడుగుతోంది లేదు ప్యాంగ్ నువ్వేమైనా షాక్ లో ఉండి ఉంటావు నిన్ను చూడ్డానికే వచ్చా అంటున్నాడు ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే హీరో రగిలిపోతున్నాడు అప్పుడు మార్క్ హీరోను చూస్తూ హలో ఆ తిట్ మళ్లీ మనం కలుసుకున్నాం అంటుంటాడు అవునవును ఈ రోజు మనం ఆల్రెడీ రెండు సార్లు మీట్ అయ్యాం పని గిని లేకుంటే ఇలాగే ఉంటుందేమో అని అతడు వెకిలిగా చెప్తుంటాడు అవునా ఇట్ నాకు కొన్ని రోజులుగా పని తక్కువగానే ఉంది అని మార్క్ అంటున్నాడు ఎవర్రా వీడు అని హీరో కోపంగా అతన్నే చూస్తున్నాడు అప్పుడు ప్యాంగ్ ఊరికే ఉండకుండా మార్క్ ను చూస్తూ మీరు వెళ్లేటప్పుడు నన్ను కూడా డ్రాప్ చేస్తారా అని అడుగుతోంది అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది ఏ నిన్నెవరిప్పుడు వెళ్ళమన్నారు నీకు ఇక్కడ పని ఉంది అంటుంటాడు నేను మీ అసిస్టెంట్ ను కాదు నాకు మీరు పని చెప్పలేరు అంటోంది నువ్వు నా కిందే పని చేస్తున్నావు కదా నా ఎంప్లాయీవే కదా అందువల్ల నేను చెప్పింది చేసి తీరాలి ఈ రోజు నీకు లీవ్ లేదు ఇప్పుడు మాట్లాడకుండా అతన్ని వెళ్ళమని చెప్పు అంటుంటాడు ఇదంతా విన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉండాలా అని మార్కు వెళ్లిపోయాడు ఆ తర్వాత హీరో హీరోయిన్ ఒక చోట భోజనం కోసం తీసుకొచ్చాడు నాకేమీ వద్దు మనం ఇంటికి వెళ్లకుండా ఎందుకు తీసుకొచ్చావు అని ఆమె అడుగుతోంది తినమ్మా ఉదయం నుంచి నువ్వు తిని ఉండవు అందుకే తిని అంటుంటాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపోతోంది ఎందుకంటే ఈ రోజు హీరో దగ్గర చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి మీద జాగ్రత్తతో ఇలా తీసుకొచ్చావా అంటోంది లేదమ్మా నాకు ఆకలి అవుతోంది అందుకే తీసుకొచ్చా అంటున్నాడు ఇప్పుడు ప్యాంగ్ కు విధ విధాలైన డిషెస్ వస్తూనే ఉన్నాయి నాకు వద్దు వద్దు అని ప్యాంగ్ అంటోంది ప్యాంగ్ ఇప్పుడు తిను లేకపోతే ఆకలేస్తుంది అని అతడు ఈ రోజు చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు ఆమె ఇంకా ఆశ్చర్యం నుంచి బయటకు రాలేకపోతోంది అప్పుడు హీరో ఏమంటున్నాడంటే చాలా థ్యాంక్స్ ప్యాంగ్ అని మళ్లీ మళ్లీ చెప్తున్నాడు ఏంటి ఇది నిజమేనా అని ఆమె కన్ఫ్యూజ్ అవుతోంది ఎందుకు థ్యాంక్స్ అని అడుగుతోంది అవును ఈ రోజు ఆమెకు మీరు హెల్ప్ చేశారు కదా అది చాలా పెద్ద విషయం అంటుంటాడు దానికి థ్యాంక్స్ నేను ఇది కూడా చేయలేని ఒక జాలి లేని అమ్మాయినని అనుకుంటున్నావా ఇలా అంటుంటే నీకు జాలి దయ ఉందన్న విషయం నాకు తెలుసు అందుకే థ్యాంక్స్ అంటుంటాడు ఓ ఈ రోజే మీకు తెలిసిందా ఎప్పుడు కూడా నాకు దయ లేని ఒక అమ్మాయి లాగే మీరు చూస్తుంటారు కదా ఇలా అంటుంటే నేను అలా చూసిందే లేదే నీకు నువ్వే అనుకుంటున్నావు ఈ రోజు నీ యొక్క దయాగుణం నాకు ఇంకా బాగా తెలిసింది అందుకే థ్యాంక్స్ చెప్పా అంటుంటే అంతా కూడా మనం చూసే చూపులోనే ఉంటుంది ఇన్ని రోజులు మీరు నన్ను నెగటివ్ గా చూసారు కానీ ఈ రోజు మీ కంటికి నేను మంచిదానిలాగా కనిపించడమే పెద్ద విషయం అంటోంది నీకు నువ్వే నేను నిన్ను ఇలాగే అనుకుంటా అని నా మైండ్ ఎలా రీడ్ చేస్తున్నావు ఫస్ట్ అది స్టాప్ చేయి అంటున్నాడు ఈ రోజు నువ్వు ఒక మంచి అమ్మాయి లాగా కనిపిస్తున్నావు అంతే అంటుంటే ఓ ఇప్పుడు మీరు నన్ను పొగిడినందుకు థ్యాంక్స్ చెప్పాలా అంటోంది అదంతా అవసరం లేదు నన్ను కూడా ఒక మంచి అబ్బాయిగా నువ్వు చూస్తే చాలు అంటుంటాడు అయ్యయ్యో అదేలా కుదురుతుంది ఎప్పుడు చూడు మీరు నన్ను హింసిస్తూనే ఉంటారు అంతే కదా అంటోంది అవును నువ్వెప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు అని మళ్ళీ వీళ్ళిద్దరు మాటకు మాట అనుకుంటున్నారు అప్పుడు ప్యాంగ్ ఉంటుందంటే ఇదిగో చూడండి మీరు నన్ను ఏమైనా అనండి కానీ ఈ మార్క్ తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని అంటోంది ఏంటి నేనేం చేశాను అతనితో ఏమైనా అంత పెద్ద మనిషా అతన్ని చూస్తే నీ దగ్గర ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన వాళ్ళ కనిపించట్లేదు నిన్ను ఫ్లోట్ చేయడానికి వచ్చినట్లున్నాడు అని అంటుంటాడు అప్పుడు ప్యాంగ్ ఉంటుంది అందుకోసమే వచ్చినా కూడా నాకేం ఇబ్బంది లేదే అంటోంది ఇదిగో బిజినెస్ ను మిగతా విషయాలను మనం విడివిడిగా చూడాలి లేదంటే ఆ తర్వాత నువ్వే బాధపడతావు అని చాలా సలహాలు ఇస్తుంటాడు ఇప్పుడు ప్యాంక్ బాగానే అనిపిస్తోంది ఇతడు నార్మల్ గా లేడని ఎందుకంటే ఆమె వరకు చూసుకుంటే ఇది నార్మల్ కాదు కదా అతడు ఎప్పుడు ఆమెను హింసిస్తూనే ఉంటాడు కదా కానీ ఇప్పుడు వేరేలాగా ప్రవర్తిస్తున్నాడు అందువల్లే చాలా కన్ఫ్యూజ్ అవుతోంది ఆ తర్వాత ఆమెను ఇంట్లో దింపేటప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఫ్యాంక్ నువ్వు సేఫ్ గా ఉండు బయటంతా తిరగకూడదు ఫామ్ కి ఎవరైనా కొత్తగా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి అంటుంటాడు చాలా చెప్తుంటే ఆమెకు అసలు అర్థం కావట్లేదు ఇతడు ఆర్తిటే అని అతన్ని చూస్తోంది సీన్ కట్ చేసి చూపించారు యాక్చువల్ గా చెప్పాలంటే ఇతడు విలన్ లాగే అనిపిస్తున్నాడు ఏదో పక్కా ప్రాంతోనే ఫ్యాంగ్ పక్కకు వచ్చినట్లు అనిపిస్తోంది ఎలాగైనా చేసి ఫ్యాంగ్ ను నాతో పెట్టుకోవాలి అని ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఉంటాడు కదా అతనితో మాట్లాడుతున్నాడు ఇంకో వైపు నాన్ ఇతని గురించి విచారించాడు అంతా కూడా కొంచెం సందేహంగానే అనిపించింది దీని గురించే హీరోకు చెప్తున్నాడు అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఏం పని చేస్తున్నాడు అని అడిగాడు అతడేదో గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది కానీ ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి కేసులు లేవురా అది కూడా చెక్ చేశా అని నానంటున్నాడు అలాంటి బిజినెస్ చేసే వాళ్లకు ఈ రోజు మొక్కలతో ఏంటి పని అని హీరో అడుగుతున్నాడు ఇంద్రో ఏదో మర్మం ఉంది మనం అతన్ని వాచ్ చేయాలి అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సీన్ కట్ చేస్తే మార్క్ సెల్లో ఒక ఫోటోను చూస్తున్నాడు అందులో ఉన్నదెవరంటే ఫ్యాంగ్ వల్ల అమ్మ ఫోటోను చూస్తూ ఏమంటున్నాడంటే నువ్వేమీ బాధపడకు నీ కూతురు నేను చూసుకుంటా అని అంటుంటాడు అయితే ఇతనికి ఫ్యాంగ్ వాళ్ళ అమ్మకు ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది అదేంటనేది ఇక ముందు ముందు తెలుస్తుంది సీన్ కట్ చేస్తే హీరో ఫ్యాంగ్ ను చూడడానికి ఆమె ఇంటి వైపు వచ్చాడు తొంగి చూస్తున్న క్రమంలో హీరోను చూసి హాంగ్ అక్కడకు వచ్చింది ఆ మీరేంటి ఇక్కడ అంటోంది నీ బాస్ ఎక్కడా అని అంటుంటాడు లోపలే ఉన్నారు అంటుంటే సరే నువ్వు వెళ్ళు ఏమైనా పనుంటే చూసుకో గంట తర్వాతరా అంటున్నాడు ఏ ఏం చేయబోతున్నా అని ఆమె అంటోంది నేనేం చేస్తాను ప్యాంగ్ ను నేనేమైనా చేయగలనా అంటున్నాడు ఏం చేస్తారా మీరు ఏం చేయలేదో చెప్పండి ఎంత హింసించారో తెలుసా అంటోంది నేను వెళ్ళను అని అంటుంటే నువ్వు వెళ్లి తీరాలి అని ఆమెను బయటకు పంపించాడు ఇప్పుడు సైలెంట్ గా లోపలికి వెళ్లి ప్యాంగ్ వెనక కూర్చున్నాడు ఆమె పనిలో ఉండడం వల్ల ఇతడు రావడం కూడా ఆమె గమనించలేదు ఆమె వెనకే కూర్చుని ఆమెనే చూస్తున్నాడు హాంగే వచ్చిందనుకుని ఈమె సిజర్ తీసివ్వు అంటుంటే అతడు కూడా తీసిస్తున్నాడు ఏమైందో ఏమో కానీ హీరో ముఖంలో ఇప్పుడు చిరునవ్వే కనిపిస్తోంది ఆమె తిరగకుండా ఉంటే ఎంతసేపు అయినా ఇలాగే కూర్చుంటా అన్నట్లు కూర్చున్నాడు కొంచెం సేపు అయినాక ఆమె తిరిగి చూసింది చూస్తే హీరో ఉన్నాడు ఆ తిట్ మీరా మీరెప్పుడు వచ్చారు హాంగ్ ఎక్కడా అని అడుగుతోంది ఆమెన షాప్ కు వెళ్ళింది అందువల్ల నిన్ను చూసుకోమని చెప్పింది అని అంటుంటాడు నేనేమైనా చిన్న పిల్లన నన్ను చూసుకోవడానికి అని అంటోంది ఇంతకి మీరు ఎందుకు వచ్చారు అని ప్యాంగ్ అడుగుతోంది ఏం లేదు ఊరికే అంటుంటాడు ఏమీ లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే ఏం చెప్పాలో అతనికి ఏమీ తెలియట్లేదు అది అది అని అంటుంటే ఏంటి ఈ రోజు నన్ను టార్చర్ చేయడానికి మీకు ఏం సాకు దొరకలేదా అంటోంది కరెక్ట్ అదే అని అతడు అంటున్నాడు సరే అయితే ఇప్పుడు వెళ్ళండి సాకు దొరికినప్పుడు పిలవండి నేనే వస్తా అంటోంది సరే వెళ్ళండి అంటుంటే అక్కడ నుంచి వెళ్ళడానికి ఇతనికి మనసే రావట్లేదు టక్కునేమంటున్నాడంటే నాకు సాకు దొరికింది అంటాడు అప్పుడు అతడు సడన్ గా ఆమె దగ్గరగా వస్తున్నాడు అతడలా వస్తుంటే ఈమెకు భయంగా ఉంది తేటి ఏంటో చెప్పండి అంటుంది అదేం లేదు ఈ మార్క్ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తావా అని అడుగుతున్నాడు అస్సలు ఇవ్వడం కుదరదని ఆమె చెప్పింది నాకు కావాలి అని అతడు చాలా సాఫ్ట్ గా అడుగుతున్నాడు అస్సలు కుదరనే కుదరదు అని ఆమె అంటోంది అప్పుడు ఆ టేబుల్ పై ఆమె ఫోన్ ఉండడం గమనించాడు అతడు ఫోన్ చూస్తుంటే ఈమె కూడా హుషారైపోయి ఆ ఫోన్ ను అందుకోవడానికి వెళ్ళింది అప్పుడు అతడు కూడా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను బ్లాక్ చేశాడు ఫోన్ తీసుకుంది కానీ తిరిగి వెళ్దామని అటు వైపు వెళ్తుంటే ఇతడు బ్లాక్ చేశాడు అతడి జరగండి అని అంటుంటే అతడు ఇది కూడా బాగానే ఉందే అనుకుంటున్నాడు ఆమె కోపు పడుతుంటే ఇతడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈమె అస్సలు ఇవ్వట్లేదు మర్యాదగా ఫోన్ ఇస్తావా లేదా అని అంటుంటే నేను అస్సలు ఇవ్వను అతన్ని వదిలేయండి అతడేం పాపం చేశాడు అని అంటోంది అప్పుడు హీరోకు లైట్ గా కోపం వచ్చింది ఫ్యాంగ్ నా ముందు అతని గురించి మాట్లాడొద్దు అంటుంటాడు ఎందుకు మాట్లాడకూడదు అలాగే మాట్లాడతాను అతడు చాలా చాలా మంచోడు అంటోంది ఓ అలాగా అని చెప్పి హీరో సడన్ గా ఆమెను వెనక నుంచి హక్ చేసుకున్నాడు అతని వరకు చూస్తే అతడు ఆమెను హక్ చేసుకున్నాడు కానీ కాని అనుకుంటుందంటే నన్ను కదలకుండా చేసి ఫోన్ తీసుకోవడానికి ఇతడు ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుంటోంది ఇప్పుడు పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటోంది ఇంతకు ముందు అతని వీల్ చైర్ పై ఆమె చేయి పెట్టినా కూడా చీచి చెయ్యి తీసేయని అంటుంటాడు కదా అంతేకాదు ఇంకా చాలా సార్లు కూడా ఆమె చెయ్యి పడితేనే ఇతడు ఛదరించుకునేవాడు అందువల్ల ఏమనుకుంటుందంటే ఇప్పుడు చేయి లైట్ గా తగిలిస్తే చాలు అతడు కోపంతో విదిరించుకుంటాడు అని అనుకుంటోంది అప్పుడు ఆమె అతన్ని అడుగుతోంది అప్పుడు అతడు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు ఏంట్రా సడన్ గా ఈమె ఇలా చేస్తుంది అని ఆమె ముఖమే చూస్తున్నాడు కానీ అతనికి కోపం ఎలా వస్తుంది ఇప్పుడు ఆమెను లవ్ చేస్తున్నాడు కదా కానీ ప్యాంగ్ ఏమనుకుంటుందంటే ఇతడు టెన్షన్ అయిపోయి ఇక్కడ నుంచి పరిగెత్తాడని ఇంకా అక్కడ ఇక్కడ టచ్ చేస్తోంది హీరో ఆశ్చర్యపోతున్నాడే తప్పితే అతనికి కోపం రావట్లేదు ఏంట్రా వీడు వీడి దగ్గర నుంచి ఒక రియాక్షన్ రాలేదు అని ఆమె చూస్తోంది సరే అని చెప్పి ఆమె చేతులతో అతని బ్యాక్ పై కొట్టింది అతడు ఇది అసలు ఎక్స్ చేయలేదు ఏ ప్యాంగ్ ఏం చేశావు అని ఆమె పై కోపడుతూ అతడు వెళ్ళలేదు కానీ సిగ్గుపడుతూ వెళ్ళాడు కానీ ప్యాంగ్ కు అది అసలు అర్థం కాలేదు సీన్ కట్ చేసి మార్క్ ను చూపించారు అతడు చాలా వైలెంట్ లాగా ఉన్నాడు నెక్స్ట్ ప్యాంగ్ ను చూడడానికి అతడు వచ్చాడు ఆమెను ఒక హోటల్ కు తీసుకొచ్చాడు ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెను ఫాలో అవుతూనే హీరో నాన్ వస్తున్నారు కానీ ఈ రోజు ఇతడు ప్యాంగ్ నే చూడ్డానికి వచ్చాడన్న విషయం వీళ్ళకి తెలియదు ప్యాంగ్ ఇప్పుడు లోపల ఎంట్రీ ఇవ్వగానే హీరోకు చాలా కోపం వస్తోంది ఈమె దూరం వచ్చిందని అతడు చాలా కోపడుతున్నాడు అప్పుడే నాన్న నుంచి కాల్ వచ్చింది ఏం జరుగుతుందిరా అని అడుగుతున్నాడు ఏం జరుగుతుందా ఈ ప్యాంక్ ఎంత చెప్పినా కూడా వినకుండా ఇతంతో వచ్చి మాట్లాడుతుందిరా అని అంటుంటాడు నాకు చాలా కోపంగా ఉంది నేను లోపలికి వెళ్ళనా అంటుంటాడు కొంచెం ప్రశాంతంగా ఉండరా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను అని నాన్ చెప్పాడు వాళ్ళ ముందున్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు అప్పుడు ఏమంటున్నాడంటే ఏంటి ప్యాంక్ ఈ అతడికి నేను అసలు నచ్చలేనట్లే ఉంది అతడు మాట్లాడేదాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది అంటుంటాడు అతని కనిక అతనికి మాత్రం ఎవరు నచ్చుతారు అతని పేరు వింటేనే నాకు టెన్షన్ అవుతోంది అని హీరోయిన్ అంటోంది ఆ మాటలు విన్న హీరో చాలా కోప్పడుతున్నాడు నువ్వు రా నువ్వు నా చేతుల్లో చచ్చావు ఈ రోజు అన్నట్టు లోపల మాట్లాడుకుంటున్నాడు సరే అతడికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని మార్క్ అడుగుతున్నాడు అతనికి గర్ల్ ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం ఫ్రీగా ఇల్లు కారు ఇచ్చినా కూడా అతనికి అమ్మాయి దొరకదు అని ఈమె అంటోంది ఈ మాటలు విన్న హీరో టెన్షన్ పడిపోతున్నాడు వెంటనే ఫోన్ తీసి ఎక్కడున్నావు ఫ్యాంగ్ అని మెసేజ్ పెట్టాడు ఇతడికి వేరే పనేలేదా అని ఫోన్ పెట్టేసింది అప్పుడు ఇంకో మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఎక్కడున్నావు అని ఉంది అప్పుడు ఆమె భయపడుతోంది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాడా అని మొత్తం చూస్తోంది అవకాశమే లేదు అని ఫోన్ పెడుతుంటే మళ్లీ మెసేజ్ వచ్చింది ఏంట్రా అని చూస్తే యాంగ్రీ స్మైల్ తో అతడు ఇమేజ్ వేసి పెడుతున్నాడు ఏమైంది అతడేనా అని మా కలుగుతున్నాడు అవును అతడే అని ఈమె కోపంగా చెప్తోంది హీరో అనుకుంటున్నాడంటే వీడి దగ్గర నా గురించి ఇంత హీనంగా చెప్తోంది అనుకుంటున్నాడు ఇంటికి రావే పని చెప్తా అన్నట్లు అక్కడి నుంచి లేచి వెళ్ళాడు ఫామ్ కు వచ్చాక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు కరెక్ట్ గా అదే టైమ్ లో ఈమె వస్తోంది అయ్యో వీడా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఆమె చూసి చూడనట్లు వెళ్తాంది ఏ ప్యాంగ్ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని అంటోంది నేనేం చెప్పాను ఆ మార్కు ను నమ్మొద్దని చెప్పానా లేదా మళ్ళీ మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంటాడు నేను మార్క్ దగ్గరికి వెళ్ళానని మీకెలా తెలుసు అంటోంది నాకంతా తెలుసు నువ్వు అతన్ని వెళ్ళావని నా గురించి చాలా తప్పుగా చెప్పావని కూడా తెలుసు అంటుంటాడు ఆర్తిట్ మీరెవరైనా మనిషిని పెట్టి నన్ను వాచ్ చేస్తున్నారా ఇదంతా మీకు తప్పుగా అనిపించట్లేదా అంటోంది నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా అందరూ అబ్బాయిలు ఒకేలాగా ఉండరు కొంతమంది చాలా డేంజర్ గా ఉంటారు అని అంటుంటే అదే తెలిసే నా ముందే ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడే అని అంటోంది ప్యాంగ్ నా గురించి చెప్పట్లేదు మార్క్ గురించి చెప్తున్నా అంటున్నాడు నువ్వు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు నాకు అదంతా తెలుసు ఇప్పుడు నేను నాన్ యొక్క హోటల్లోనే మీటింగ్ అరేంజ్ చేశాను కదా వేరే ఎక్కడికి వెళ్ళలేదు అందువల్ల నేనేమి పిల్లని కాదు నా గురించి బెంగ మొత్తంగా చూస్తే పరిచయం అయ్యి మూడు నెలలు కూడా కాలేదు ఆలోపే నువ్వు అతనితో ఒంటరిగా వెళ్తున్నావేంటి అంటుంటాడు ఎందుకలా వెళ్తున్నావా అని అంటుంటే ఒకరిని అర్థం చేసుకోవడానికి ఈ టైం అంతా ముఖ్యం కాదు కొందరైతే ఎన్నో సంవత్సరాలుగా తెలిసే ఉంటారు కానీ వారి గురించి ఒక్క ముక్క కూడా మనం అర్థం చేసుకోలేము అని డైరెక్ట్ గా హీరో గురించి అంటోంది నువ్వు ఏమైనా అనుకో కానీ ఈ మార్క్ వల్ల నీకు ఆపద ఉంది అని అంటుంటాడు కానీ ప్యాంగ్ ఏ ఉంటుందంటే నాకు ఆపద ఉందని తెలుసు కానీ అది మార్క్ వల్ల కాదు నీ వల్లే అంటోంది ఆ మాటలు విన్న తర్వాత హీరో హట్ అయ్యాడు సీన్ కట్ చేస్తే వాళ్ళ ఊర్లో ఒక ఫెస్టివల్ లాంటిది వస్తుంది అక్కడ షాప్ లాగా పెట్టి అంతా కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ను అమ్ముతుంటారు అలాగే ఈమె కూడా తన ప్రోడక్ట్ ను అమ్మడానికి ప్రయత్నిస్తోంది అక్కడక్కడే హీరో తిరుగుతున్నాడు ఏంటంటే ఈమె సేఫ్ గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు కొంచెం సేఫ్ అయ్యాక అక్కడికి ఒక అతడు వచ్చి ఒక ఫోటో చూపించాడు ఇది మీ కారణే మేడం ఎవరు దీన్ని తీయడానికి ప్రయత్నించారు రండి అని పిలుస్తున్నాడు అప్పుడు హీరోయిన్ తో ఒక్క నిమిషం ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అని చెప్పింది ఇదే లో ప్యాంగ్ అతనితో వెళ్లడం హీరో కూడా చూశాడు ఎవరితడు ఇతంతో ఆమె ఎందుకు వెళ్తోంది అని అతడు ఫాలో అవుతున్నాడు కానీ ప్యాంగ్ ఇప్పుడు మిస్ అయిపోయింది హీరో చాలా భయపడిపోతున్నాడు చుట్టుపక్కల మొత్తం వెతికాడు ఆమెను కనిపెట్టలేకపోయాడు వెంటనే నాన్ తో విషయం చెప్పాడు ఇప్పుడు వాళ్ళంతా కూడా చెరొక పక్క హీరోయిన్ కోసం వెతుకుతున్నారు కానీ ను కార్ లో వేసుకుని కిడ్నాప్ చేసినట్లు చూపిస్తున్నారు ఆమె ఇప్పుడు మైకంలో ఉంది సడన్ గా బయటకు వచ్చింది అప్పుడు చూస్తే ఆమెను కిడ్నాప్ చేస్తున్నట్లు తెలుసుకుంది కారు తోలుతున్న డ్రైవర్ గొంతు పట్టి పిసుకుతోంది రే క్లోరో ఇవ్వలేదా అని వాళ్లే మాట్లాడుకుంటున్నారు బండి స్టాప్ చేయగానే ఆమె దిగి పారిపోతోంది కానీ ఒకానొక సమయంలో ఆమె ఎస్కేప్ కాలేకపోయింది వాళ్ళు ప్యాంగ్ ను లాక్ చేశారు ఆమెను మళ్లీ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడో మార్క్ మార్కొచ్చాడు అందర్నీ కొట్టి ప్యాంగ్ ను సేఫ్ గా కాపాడాడు ఆమె భయపడిపోతుంటే ప్యాంగ్ భయపడుకు నేను హక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మార్కు అతడు స్టే చేస్తాడు కదా అక్కడికి హీరోయిన్ తీసుకొచ్చాడు నువ్వు ఇక్కడే ఉండొచ్చు నేను నీతోనే ఉంటాను నువ్వేం భయపడకు అని అతడు ధైర్యం చెప్తున్నాడు ప్యాంగ్ కూడా అతని మాటలకు పడిపోయినట్లే కనిపిస్తోంది మీరు మాత్రం రాకపోతే ఏమై ఉండేదో చాలా థ్యాంక్స్ అని చెప్తోంది నువ్వేం భయపడకు ప్యాంగ్ నీతో నేను ఉన్నాను కదా అని ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు ఇప్పుడు ప్యాంగ్ ను చూస్తే అతనికి పడి ట్లే కనిపిస్తోంది అతడు కూడా అర్థం చేసుకుని ఆమెకు కిస్ చేసేలా వస్తున్నాడు ఆమె కూడా సంతోషంగా కళ్ళు మూస్తోంది సడన్ గా చూస్తే ఇదంతా కూడా మార్క్ యొక్క కళ అతడే ఇదంతా సెట్ చేసి ప్యాంగ్ ను కిడ్నాప్ చేయమని చెప్పాడు మధ్యలో వెళ్లి వాళ్ళను కొట్టేసి ప్యాంగ్ మనసులో స్థానం సంపాదించాలని అనుకుంటున్నాడు కానీ హీరో ఏం చేశాడంటే ఇంతకు ముందే హీరోయిన్ ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఆమె లొకేషన్ తెలుసుకుంటున్నాడు ఆమె ఎక్కడుందో తెలుసుకుని అటువైపు వస్తున్నాడు ప్యాంగ్ తప్పించుకుని పారిపోతోంది కానీ మార్కు రావాల్సిన పేస్ లో ఇప్పుడు హీరో వచ్చాడు అందరిని బాగా కొట్టి ఆమెను కాపాడుతున్నాడు ఆ కిడ్నాపర్స్ లో ఒక అతడు పాంగు గొంతు దగ్గర కత్తి పెట్టి బెదిరిస్తుంటాడు అప్పుడు ఆ కిడ్నాపర్స్ హీరోయిన్ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు అప్పుడు హీరో మధ్యలోకి వచ్చి అతడు దెబ్బలు తింటుంటాడు ప్యాంగ్ కు పడాల్సిన దెబ్బ హీరో యొక్క తలపై తగిలింది అతడు తట్టుకోలేక ఈమె పైనే మైకంలో పడిపోయాడు వీళ్ళకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు ప్రాణంతా బెడ్స్ కొట్టింది కదా వెంటనే మార్కు కు కాల్ చేశారు సార్ అతిడి మధ్యలో వచ్చాడు ప్రాణం తా కొట్టింది ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు అతడు ఏం చెప్పాడు ఏమో కానీ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో పడేశారు హీరో ఇంకా మైకంలోనే ఉన్నాడు ప్యాంగ్ ఇంకా ఆ తిటు అని అతన్ని లేపడానికి ప్రయత్నిస్తోంది ఆమె శబ్దం విని హీరో ఇప్పుడు కొంచెం కొంచెం కళ్ళు తెరుస్తున్నాడు అతడు కళ్ళు తెరిచిన తర్వాతే ప్యాంగ్ కు ప్రాణం తిరిగి వచ్చినట్లయింది అతడు కూడా లేచిన తర్వాత ప్యాంగ్ నీకేమీ కాలేదు కదా అని అడుగుతుంటాడు నాకేమీ కాలేదు నీకే దెబ్బ తగిలింది అని ఆమె అంటోంది సరే ముందు కట్లు విప్పు అని అంటుంటే ఆమె విప్పుతోంది ప్యాంగ్ ఏడుస్తుంటే చూసి ఏంటి ప్యాంగ్ చాలా భయపడ్డావా అని అంటుంటాడు నేను నా గురించి బాధపడట్లేదు నా వల్ల మీకేమైనా అయిందంటే నేను ఇకపై అంకుల్ ఆంటీ ముఖాన్ని ఎలా చూడగలను అంటోంది నాకేమైనా పర్వాలేదు మీరెందుకు వచ్చారు ప్లీజ్ మీరు సేఫ్ గా ఇక్కడ నుంచి వెళ్ళండి అంటోంది అప్పుడు హీరో ఆమె యొక్క కళ్ళను తుడిచి చిన్న పిల్లలాగా ఏడువకు మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఇద్దరం తప్పించుకుందాం లేకపోతే ఇద్దరం ఇక్కడే చద్దాం అంటుంటాడు రా నాతోటి అని ఇద్దరు ఆ అడవిలోంచి ఎస్కేప్ అవుతున్నారు వీళ్ళిద్దరు తప్పించుకోవడం అక్కడ ఉన్న ఇద్దరు అనుచరులు చూసారు వాళ్ళు కూడా వెంబడిస్తుంటే ఒకనొక సమయంలో ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు ఒక చోట దాక్కున్నప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే ప్యాంగ్ ఇటువైపు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది నేను ఆపోజిట్ సైడ్ లో వెళ్లి వాళ్ళను డైవర్ట్ చేస్తాను నువ్వు ఎలాగైనా చేసి మెయిన్ రోడ్ కు వెళ్లి లిఫ్ట్ అడిగి ఎస్కేప్ కా నేను ఎలాగోలా తప్పించుకుని వస్తా అంటుంటాడు లేదా మన ఇద్దరం కలిసే వెళ్దామని ఆమె చెప్తోంది ప్యాంగ్ ఇక్కడ సమస్య ఏమి లేదు నీకే తెలుసు కదా నేను ఫాస్ట్ పరిగెత్తుతానని నేను ఎలాగైనా తప్పించుకుంటాను నువ్వు మెయిన్ రోడ్ కు వెళ్ళు అని చెప్తున్నాడు కానీ ఆమె అతని వదలట్లేదు ఆ తర్వాత అతడు చెప్పినట్లుగానే పరిగెత్తుతున్నాడు అప్పుడు ఆ ఇద్దరు హీరో వెళ్లడం గమనించి అతని వెనకే వెళ్తున్నారు అప్పుడు ప్యాంగ్ హీరో చెప్పినట్లు మెయిన్ రోడ్ కు వద్దామని పరిగెత్తుతోంది కొంచెం దూరం వెళ్ళాక సడన్ గా గన్ షాట్ వినిపించింది అది వినగానే ఈమె ప్రాణం పోయినట్లే అనిపిస్తోంది అతడికి ఏమైనా అయ్యిందా అని అక్కడే నిలబడింది సడన్ గా ఎవరో ప్యాంగ్ ను నుంచి పట్టుకున్నారు ఎవర్రా అని చూస్తే అక్కడికి వచ్చింది మార్క్ అతన్ని చూడగానే ఈమెకు కొంచెం ధైర్యం వచ్చినట్లుంది ఆయన కూడా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతోంది నేను ఫెస్టివల్ నుంచి ఫాలో అవుతూ వచ్చాను అది ముఖ్యం కాదు నీకేమైంది అని అడుగుతుంటే నాకేం కాలేదు ఆతుడికి ఏమైనా అని నా భయంగా ఉంది అంటోంది సరే నువ్వు రా అని ఆమెను కార్ లో కూర్చోబెట్టి నేను ఆతుడికి ఏమైందో చూసొస్తా అని వెళ్తున్నాడు వెళ్లే ముందు ఫోన్ ఆమెకిచ్చి వెంటనే పోలీసులకు కాల్ చేయి అని అతడు బయలుదేరుతున్నాడు కానీ తిట్ ను కాపాడడానికి రావట్లేదు చంపాలనే వస్తున్నాడు ప్యాంగ్ లోపల కూర్చున్న క్రమంలో గన్ షార్ట్స్ ఆమెకు బాగా వినిపిస్తున్నాయి మార్కే హీరోను వెంబడిస్తున్నాడు గన్ తో షూట్ చేస్తున్నాడు ఈ శబ్దం వినిపించగానే హీరోయిన్ కు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి వాళ్ళ అమ్మ నాన్న గన్ షార్ట్ తోనే చనిపోయారు కదా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది ఆమె ఆ సంఘటనను చూసింది బ్లడ్ ఉండడం ఇవన్నీ గుర్తుకు వచ్చి చాలా ఫీల్ అవుతోంది ఆతిట్ కి ఏమైందో అని చెప్పి ఈమె అక్కడి నుంచి పరిగెత్తుంది ఇదే టైంలో మార్క్ చేశాడంటే హీరోను నుంచి కార్చడం వల్ల ఒక బుల్లెట్ హీరోకు తగిలింది హీరో పరగెత్తలేక అక్కడే మైకంలో పడిపోయాడు మార్కూడా హీరోను వచ్చి చూశాడు ఇకపై ఇతడు ప్రాణాలతో ఉండడని అనుకున్నాడు ప్యాంగ్ ను తీసుకుని వెళ్లాలని చెప్పి వెనక్కి వస్తున్నాడు కానీ ప్యాంగ్ హీరోను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చింది కదా ఎలాగోలా చేసి ఇప్పుడు హీరో ఉన్న చోటుకు వచ్చింది కానీ ఆ థీట్ ను ఇలా చూడగానే ఆమె చాలా భయపడుతోంది ఆ థీట్ లే అని బిగ్గరగా ఏడుస్తోంది కొంచెం సేపట్లో హీరో కూడా కళ్ళు తెరిచి చూశాడు ప్యాంగ్ ఏడు ంటే నాకేం కాలేదు అని చెప్తున్నాడు నేను నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్తా అని ఆమె అతన్ని నడిపించుకుంటూ వస్తోంది హీరో నడవలేకపోతున్నాడు ప్యాంగ్ ఏడుస్తుంటే ఇదిగో చూడు ప్యాంగ్ నాకేం కాలేదు కొంచెం మైకంగా ఉంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నువ్వు ఏడువకు అంటున్నాడు ప్యాంగ్ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది కదా అందువల్ల పోలీసులు అక్కడికి వచ్చారు అంతా కలిసి హీరోను హాస్పిటల్ లో చేర్పించారు అతడి వల్ల నాన్న నాన్ అక్కడికి వచ్చారు అప్పుడు డాక్టర్స్ హీరోకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే బుల్లెట్ ముఖ్యమైన ప్రాంతంలో తగలేదు అందువల్ల ప్రాణానికి ప్రమాదం ఏమి లేదు రేపు అతడు డిశ్చార్జ్ అవుతాడని చెప్తున్నారు అయినా కూడా ప్యాంగు అస్సలు ఏడుపు ఆపుకోలేకపోతోంది ఇంకా హీరో వాళ్ళ అమ్మకు ఈ విషయం తెలియదు అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే నేను ఎలాగోలా ఈ విషయాన్ని రేపు ఆమెకు సర్ది చెప్తాను అప్పటి వరకు ఈ విషయం ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిదని హీరో వాళ్ళ నాన్న అంటున్నాడు అప్పుడు హీరోయిన్ హీరో వాళ్ళ నాన్నతో అంకుల్ నేను నైట్ ఇక్కడే ఉంటా అని చెప్పింది సరే నాన్ కూడా ఉంటాడని చెప్పి అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఆ రాత్రి నాన్ కొంచెం లైట్ గా పడుకున్నాడు కానీ హీరోయిన్ మాత్రం అసలు కన్ను ముయ్యలేదు ఆ తిటి ఎప్పుడు కళ్ళు తెరుస్తాడని రాత్రంతా కూర్చుంది ఒకనొక సమయంలో అతడు కళ్ళు తెరిచాడు అప్పుడు ఆమె చూస్తూ ఆ నీకేమీ కాలేదు కదా బాగానే ఉన్నావా అని అడుగుతోంది నాకేం కాలేదు నువ్వు బాగానే ఉన్నావా అని అతడు అడుగుతుంటే నాకేంటి నేను బాగానే ఉన్నాను నా వల్లే నీకు ఇలా అయింది కదా అంటోంది అప్పుడు హీరో ఆమెనే చూస్తున్నాడు ఆమె ముఖంలో ఇప్పుడు అతనికి లవ్ కనిపిస్తోంది అప్పుడు హీరోని చూస్తూ థ్యాంక్స్ ఆ తేట్ నా కోసం నువ్వు బాధపడినందుకు అంటోంది నా కోసం నువ్వు కూడా బాధపడుతున్నావు కదా అందుకు థ్యాంక్స్ అని అతడు అంటున్నాడు సరే నీళ్లు తాగుతారా అని అడుగుతోంది ఇవ్వు అనగానే ఆమె వాటర్ తీసి ఇస్తోంది తినడానికి వేరే ఏదైనా తీసుకురావాలా అంటోంది నాకేమీ అవసరం లేదు నువ్వు మాత్రం ఇక్కడే ఉండు అంటుంటాడు సరే అని చెప్పి పక్కనే కూర్చుంది ఇతడు చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఆమెకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది అప్పుడు హీరోయిన్ ను చూస్తూ ప్యాంక్ నా చెయ్యిని పట్టుకోవాలి అని అంటుంటాడు ఈమె సేపు ఆలోచిస్తోంది ఇతన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానే అనుకుంటోంది సరే అని చేయి పట్టుకుంది ఆమె డిఫరెంట్ గా ఫీల్ అవుతూ ఏంటో చేయి పట్టుకోమని ఎందుకు చెప్పావు అని అడుగుతోంది ఏం లేదు ఊరికే అని ఆమె చేతిని ఇతడు టైట్ గా పట్టుకున్నాడు అంతేకాదు ఆమెను చూస్తూ ఒకలాగా నవ్వుతున్నాడు అయ్యయ్యో ఇతడేంటి ఇలా చూస్తున్నాడు అని ఆమె అనుకుంటోంది ఇప్పుడే హీరో కోపంగా కాకుండా చాలా ప్రేమగా ఆమెను చూస్తున్నాడు కానీ ఎలా రియాక్ట్ కావాలో ఈమె తెలియట్లేదు ఊరకంట అతన్ని చూస్తోంది అప్పుడు హీరో వాళ్ళ నాన్న వచ్చాడు ప్యాంగ్ కు డ్రెస్ ఇచ్చి ఇది మార్చుకుని నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తున్నాడు అప్పుడు కూడా ప్యాంగ్ అస్సలు ఒక్కోవట్లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండి ఆ తిట్ ను చూసుకుంటా అంటోంది ఆమె అలా అంటుంటే ఇది విన్న హీరోకు చాలా సంతోషం కలుగుతోంది వాళ్ళ నాన్న ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి ప్యాంగ్ ను అలా ప్రేమగా చూస్తున్నాడు అప్పుడు హీరో వాళ్ళ నాన్న కూడా అర్థం చేసుకుని సరే అమ్మ నువ్వు నర్స్ దగ్గరికి వెళ్లి అతనికి ఎప్పుడు బాగవుతుంది ఎప్పుడు తీసుకెళ్లొచ్చో విచారించిరా అని చెప్పాడు ఆమె అలా వెళ్తుంటే ఏ నువ్వెందుకు వెళ్తున్నావు అన్నట్లే హీరో ఆమెనే చూస్తున్నాడు ఆమె వెళ్లిపోయిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడంటే ఇంకా నేను మీ అమ్మతో ఈ విషయం చెప్పలేదురా నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అంటుంటే నాన్న మనం అమ్మకు చెప్పకుండా ఉందామా అని అంటుంటాడు కానీ హీరో వాళ్ళ నాన్న ఒక్కోవట్లేదు అది చాలా పెద్ద తప్పు అవుతుంది వేరే ఎవరి ద్వారా అయినా ఈ విషయం తెలిస్తే అప్పుడు మీ అమ్మ చాలా కోప్పడుతుంది అంటుంటాడు అంతేకాదు ఆమె నీ అమ్మ అందువల్ల తప్పకుండా చెప్పాల్సిందే అంటుంటాడు సరే నాన్న అయితే ఈ సంఘటనలో కు ఎలాంటి సంబంధం లేనట్లు చెప్పండి అంటుంటాడు ఏంట్రా ను తిడుతుందని బాధపడుతున్నావా అంటుంటాడు కానీ హీరో ఇంతకు ముందు రాగా అదేం లేదు అని డ్రామాలు ఆడకుండా అవును అని నిజమే చెప్తున్నాడు నెక్స్ట్ హీరోని చూడడానికి అతని ఫ్రెండ్స్ హాస్పిటల్ కు వచ్చారు అంతా ఉన్న క్రమంలో ప్యాంగ్ డ్రెస్ మార్చుకుని వచ్చింది రాగానే అత నేను బెడ్ ను అడ్జస్ట్ చేయాలా అని అడుగుతోంది ఆ చెయ్యి అని అతడు కూడా చెప్పాడు బెడ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఆమె వెళ్లబోతోంది కానీ వెంటనే ప్యాంగ్ అని హీరో పిలిచాడు నాకు కొంచెం పిల్లో అడ్జస్ట్ చేస్తావా అని హీరో అడిగాడు సరే సరే అని ఆమె పిల్ల అడ్జస్ట్ చేసింది అప్పుడు ఆమె వెళ్లబోతుంటే ఒక్క నిమిషం అని మళ్లీ పిలిచాడు నేను బాత్రూమ్ కు వెళ్లాలని చెప్పాడు కోర్టు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏ ఏంట్రా ఎందుకు రా ప్యాంగ్ ను పిలుస్తున్నావు నేను తీసుకెళ్తారా అని కోర్టు అంటుంటాడు లేదు లేదు నువ్వొద్దు ప్యాంగ్ నువ్వేరా అంటుంటాడు అప్పుడు ప్యాంగ్ కూడా అతన్ని బాత్రూమ్ కు తీసుకెళ్తోంది అప్పుడు లింగు కోర్టు షాక్ అయిపోయి వాళ్ళనే చూస్తున్నారు కానీ నాను పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి తెలుసు కదా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కోర్టు ప్యాంగ్ ను చూస్తూ ప్యాంగ్ అతనికి గన్ షాటే కదా తగిలింది తనకి తలకేమైనా దెబ్బ తగిలిందా ఏంటి అని అడుగుతుంటాడు నాకు కూడా తెలియలేదే అతనికి దెబ్బ తగిలింది నిజమే కానీ తలకు తగిలిందా అనేది నాకు తెలియదు అని ప్యాంగ్ చెప్తోంది తప్పకుండా తగిలే ఉంటుంది లేకపోతే అతడిలా ఇంత డిఫరెంట్ గా నడుచుకునేవాడా అని కోట అంటున్నాడు కరెక్ట్ గా సిటీ స్కాన్ లు తీయమని చెప్పమ్మా అని అంటుంటే అప్పుడు నానేమంటున్నాడంటే అదంతా అవసరం లేదురా ప్యాంగ్ కొన్ని రోజులు గడిస్తే నువ్వే అర్థం చేసుకుంటావులే నీకు ఇదంతా అలవాటు చేసుకుంటావులే అంటుంటాడు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళెవరికి అతడు ఏం చెప్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావురా అంటున్నారు కానీ నాన్ ఎప్పట్లాగే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్నాడు ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది హాయ్ గైస్ ఈ రోజు మనం తాయి డ్రామా యొక్క లెవెంత్ పార్ట్ చూద్దాం హీరోకు గన్ షాట్ తగినది కదా అది హీరో వాళ్ళ అమ్మకు తెలియదు ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న వెళ్లి ఆమెకు నెమ్మదిగా చెప్తున్నాడు ఏవండి మధ్యాహ్నం బయటకి తీసుకెళ్తానని చెప్పారు కదా ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతోంది అదా హాస్పిటల్ కి అని చెప్పాడు ఏంటి హాస్పిటల్ ఏ ఏమైంది అని అడుగుతోంది నాకేమీ కాలేదు మన ఆతిటికే చిన్నగా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాడు ఏంటి యాక్సిడెంట్ మళ్ళీ కార్ యాక్సిడెంట్ అయిందా ఏంటి అని భయపడుతోంది అయ్యో నా కొడుకు ఏమైందో అని ఆమె హాస్పిటల్ కు బయలుదేరుతోంది ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్న ప్యాంగ్ ను చూపించారు చాలా సేపటి నుంచి హీరోనే చూసుకోవడం వల్ల ఆమె తినలేదు అది అర్థం చేసుకుని ప్యాంగ్ ను చూడ్డానికి హీరో వచ్చాడు ఆ మీరు ఎందుకు బయటకు వస్తున్నారు వెళ్లి రెస్ట్ తీసుకోండి అంటోంది నువ్వు తిన్నావా అని ప్రేమగా అడుగుతున్నాడు లేదు నాకు ఆకలి లేదు అంటుంటే నువ్వు తినకుండా ఉన్నావు అది కూడా నిద్ర లేదు మొదట నువ్వు తిను అంటుంటాడు అప్పుడు ఆమె అతని ముఖమే చూస్తోంది ఏమైంది తనకి ఇలా మాట్లాడాడు కదా అనుకుంటోంది అప్పుడు ఆమె చేతిని పట్టుకుని చాలా థ్యాంక్స్ ప్యాంగ్ నువ్వు నా కోసం ఇంత బాధపడుతున్నావే అంటుంటాడు నాకు కూడా నీ కేరింగ్ ఉంటుంది కదా అందువల్ల వెళ్ళి తినిపో అంటున్నాడు అయ్యయ్యో ఇతనికి ఏమైపోయింది అని ఆలోచిస్తోంది నాకు ఆకలిగా లేదు అంటుంటే సరే అయితే నాకు కూడా భోజనం వద్దు అంటున్నాడు సరే ఇతనికి ఏదో అయింది అనుకుని నన్ను వదలండి నేను తినొస్తా అంటోంది ఏంటి నువ్వు మాత్రం ఒంటరిగా వెళ్తావా అని అడుగుతున్నాడు ఆ నువ్వేమనుకుంటున్నావు ఇది హాస్పిటల్ నన్ను వచ్చే ఎవరు ఎత్తుకెళ్లలేరులే అంటుంది నేను వస్తా అని నైస్ గా వెళ్తోంది బయటకొచ్చి చూస్తే హీరో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు ఇకపై ఇక్కడ ఉంటే బాగుండదని చెప్పి హీరోయిన్ ఇంటికి బయలుదేరింది కానీ హీరో వాళ్ళ అమ్మకు ప్యాంగ్ కు ఈ సంఘటనతో సంబంధం ఉన్నదని చెప్పలేదు అందువల్ల ప్యాంగ్ పై కోపం లేదు హీరో దగ్గరకు వచ్చింది ఈ ఫామ్ వల్లే మనకు సమస్యలు రా మాట్లాడకుండా ఆ ఫామ్ ను అమ్మేద్దామా అంటోంది నీకంటే మాకు ఏమీ ఎక్కువ కాదు అన్నట్లు చెప్తోంది అదంతా ఏమీ లేదమ్మా చిన్న గాయమే త్వరలోనే నయమౌతుంది అంటుంటాడు నువ్వేం బాధపడుకు అమ్మ రాత్రంతా నీతోనే ఉండి నేను చూసుకుంటుంది అని అంటోంది ఏంటి మీరుంటారా లేదు నాకు ప్యాంగే ఉండాలి అన్నట్లు వాళ్ళ అమ్మకు మొఖం చూస్తుంది కానీ ఏం చేసేది మా అమ్మతోనే ఉండాల్సి వస్తుంది అనుకుంటున్నాడు ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎంటర్ ఇచ్చింది అయ్యో దేవుడా ఏమేందుకు వచ్చింది అని హీరో అనుకుంటున్నాడు ఇప్పుడు తాన్య ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాడు నేనే ఆ తిట్ చూసుకుంటా అని ఆమె దగ్గరికి వస్తుంటే వద్దమ్మా అని ఆమెను తోసేస్తుంటాడు రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు తాన్యా ఫ్రెష్ అవడానికి ఇంటికి వెళ్తుంటే హీరో వెంటనే నాన్ కాల్ చేశాడు రే మీ చెల్లెల్ని మాత్రం ఇక్కడికి రాకుండా ఏదైనా చెయ్యరా అంటుంటాడు అలాగే రెండు ఫోన్లు తీసుకుని నన్ను చూడ్ రారా అని చెప్పాడు నాన్ కూడా ఇప్పుడు హీరో దగ్గరికి వచ్చాడు రాగానే ఏంట్రా ప్యాంగే అని పక్కనుండాలా మేమంతా ఉండకూడదా అంటున్నాడు రే ఊరికే ఉండరా ఫోన్ ఇచ్చి వెళ్ళు అంటుంటాడు సరే అని నాన్ కూడా వెళ్ళాడు నెక్స్ట్ సీన్ లో భోజనం తీసుకుని హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చింది యాక్చువల్ గా సాబుకు ఇతడే ఫోన్ చేసి హీరోయిన్ కు భోజనం ఇచ్చి పంపించమని చెప్పాడు ఈమె లోపలికి వచ్చేటప్పుడు ఫ్యాక్టరీ ఓనర్ ఉంటాడు కదా మార్కు యొక్క ఫ్రెండ్ అతడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు ప్యాంగ్ ను చూడగానే హే ప్యాంగ్ మీరేంటి ఇక్కడ అంటున్నాడు ఏంటి తెలియనట్లు మాట్లాడుతున్నారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఆతిడి చూడడానికే వచ్చారా అని అంటోంది ఆతి ఇక్కడ అడ్మిట్ అయ్యాడా నేను నా ఫ్రెండ్ మార్క్ అంటుంటాడు అప్పుడు ప్యాంగ్ కు ఏమీ అర్థం కావట్లేదు ఏమంటున్నారు మార్కు ఏమైంది అని అడుగుతోంది నీకు తెలియదా మార్క్ ను కాల్చారు అతడు కూడా ఇక్కడే అడ్మిట్ అయ్యాడని చెప్పగానే ప్యాంగ్ ఆశ్చర్యపోతోంది మాకు హెల్ప్ చేయడానికి వచ్చి అతనికి ఇలా అయిందా అని చెప్పి అతన్ని చూడడానికి ఆమె వెళ్ళింది మార్కు చూసిన తర్వాత హీరో రూమ్ కు వచ్చింది అతడు ఆమె కోసం చాలా సేపు వెయిట్ చేశాడు ఈ పాటికి ఆమె రావాలి కదా అనుకుంటున్న క్రమంలోనే ఆమె వచ్చింది ఏ ప్యాంగ్ ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు సాబ్ నా కోసం స్పెషల్ గా భోజనం పంపించాడట కదా ఎక్కడా అని అడుగుతున్నాడు అది నేను వేరే ఒక్కరికి ఇచ్చా అని ఆమె చెప్పింది ఇంతకి ఎవరిని చూసి వస్తున్నావు అని అడుగుతున్నాడు అది మార్క్ అని చెప్పగానే హీరోకు పట్టరన్నంత కోపం వస్తోంది అతన్ని ఎందుకు చూడ్డానికి వెళ్ళావు అంటుంటే నేను వెళ్లలేదు అతడు ఇక్కడే ఉన్నాడు అని చెప్తోంది ఓ నిన్ను ఫాలో అవుతూ అతడు హాస్పిటల్ కే వచ్చాడా అని అడుగుతుంటే లేదు అతన్ని కూడా కాల్చారట అతడు కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు కదా అంటోంది ఇది వినగానే హీరో షాక్ అవుతున్నాడు అసలు ఏమైంది డీటెయిల్ గా చెప్పు అని ఆమెను అడుగుతున్నాడు ఆ రోజు జరిగిందంతా ఈమె చెప్తోంది ఇప్పుడే హీరోకు అతడక్కడికి వచ్చాడన్న విషయం కూడా అవుతోంది ఒకవేళ అతడే నన్ను కాల్చి ఉంటాడా అతడు వేరే ఏదో డ్రామా చేస్తున్నట్టున్నాడు అని అనుకుంటుంటాడు కానీ ప్యాంగ్ మాత్రం అతనికి సపోర్ట్ గా మాట్లాడుతుంటే ఇతనికి చాలా కోపం వస్తోంది ఇదంతా నువ్వు నమ్ముతున్నావా నువ్వేమైనా చిన్న పిల్లవా అంటుంటాడు అతి అతడు నీకు నచ్చలేదని చెప్పి ఇలాంటి ఒక నిందిన అతని పై మోపొద్దు అంటోంది నన్ను కాపాడడం కోసం అతడు వచ్చాడని చెప్తున్నావా ఇది మంచి కామెడీ ఇంకెవరికైనా చెప్పమ్మా అంటున్నాడు హీరో ఇలా మాటకు మాట అతనితో ఆమె మాట్లాడుతుంటే ప్యాంగ్ పై హీరోకు చాలా కోపం వచ్చింది ఆమె భోజనం తినిపించేటప్పుడు కూడా అతడు కోపంగానే ఉన్నాడు కానీ ఆమె గారాభంగా తినిపిస్తుంటే ఇతని మనసు కరిగిపోతోంది ఆమె మొత్తం తినిపించేసరికి ఆమెపై కోపం తుస్సు ఎగిరిపోయింది ఆమెను చూస్తూ స్మైల్ చేస్తున్నాడు ఆ తర్వాత నాన్ కు కాల్ చేసి రే నువ్వు లింగు రానవ లేదు టైర్డ్ గా ఉంది నేను నిద్రపోబోతున్నా అంటుంటాడు సరేరా రేపు కలుసుకుందామని నాన్ ఫోన్ పెట్టాడు ఇతడు ఫోన్ లో మాట్లాడేది ప్యాంగు విన్నది నిజంగానే ఇతడు టైర్డ్ గా ఉన్నాడని చెప్పి ఆమె బెడ్ అడ్జస్ట్ చేయడానికి వెళ్తోంది ఆమె నాపి ఏం చేయబోతున్నావు అంటుంటాడు మీరే నిద్రపోతానని చెప్పారు కదా అందుకే అని ఆమె అంటోంది లేదు నాకు నిద్ర రావట్లేదు అంటుంటాడు ప్యాంగు అతన్ని ఒక లాగా చూస్తోంది ఏంట్రా ఫోన్ లో అలా చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నాడేంటి అని అతన్ని చూస్తున్న క్రమంలో అప్పుడు హీరోనే చెప్తున్నాడు విషయం ఏంటంటే వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు ఊరికే అలా ఉందాం కదా అని మనసులో అనుకున్నది బయటకే హీరోయిన్ తో చెప్తున్నాడు ప్యాంగ్ గుర్రుగా చూస్తోంది సరే ఏదో వాగుతున్నా లే అనుకుంటుంది సోఫాలో వెళ్లి కూర్చుంది హీరో ఆమెనే చూస్తున్నాడు సడన్ గా నవ్వుతున్నాడు ముఖం అంతా పాపంగా పెట్టుకుంటున్నాడు ఒక మంచి అబ్బాయి లాగా ప్రవర్తిస్తున్నాడు ఇలా చేస్తుంటే నిజంగా చెప్పాలంటే ప్యాంగ్ ఇప్పుడే చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఇలాంటి రూపంలో అతన్ని ఆమె చూసిందే లేదు అందువల్ల సైలెంట్ గా కూర్చుంది అప్పుడు కబోర్ లో ఉన్న డ్రెస్ తీసుకొచ్చి ప్యాంక్ ఇచ్చి ప్యాంక్ ఇదిగో నైట్ కు ఈ డ్రెస్ వేసుకో అంటున్నాడు ఏంటి డ్రెస్ ఇస్తున్నారు అలాగైతే నైట్ అంతా నేనే చూసుకోవాలా అంటోంది అలా అనగానే ఇతనికి ఒకలాగా అయ్యింది ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అంటుంటాడు లేదు మార్క్ ని చూడ్డానికి వస్తానని నేను చెప్పాను నీకంటూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారు పాపం అతనికి ఎవరు లేరు ఒంటరిగా ఉంటాడు నేను వేరే అతన్ని చూసుకుంటానని చెప్పాను అని అంటున్నారు అంటే ఈ చాలా కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇంకా మార్కు గురించే ఆలోచిస్తున్నావా అంటున్నాడు అతడు పాపం కదా నా వల్లే అతనికి ఇలా అయ్యింది అని ఆమె అంటోంది అలా చూస్తే నన్ను చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ పైనే ఉంది కదా అంటున్నాడు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు నన్ను చూసుకోవాలి అంటుంటాడు అప్పుడు ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కావట్లేదు సరే ఈ రోజు రాత్రంతా మిమ్మల్ని చూసుకుంటాను రేపు ఉదయం మాత్రం మార్కు దగ్గరికి వెళ్తా అంటోంది ఇతన్ని చూసుకుంటా అన్నప్పుడు అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది రేపు ఉదయమే మార్కు దగ్గరికి వెళ్తా అంది చూడు అప్పుడు ఆ నవ్వు కనిపించకుండా పోయింది సరే టైం ఉందిలే అని చెప్పి పెద్దగా కోప్పల్లేదు ఆమె పక్కనుంటే చాలు అన్నట్లు హీరో కనిపిస్తోంది రాత్రి హీరో ఈ సంఘటన గురించి ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఒకటి అర్థం అవుతోంది ఈ సంఘటనతో మార్క్ కు ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నాడు ఉదయం కాగానే ప్యాంగును తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నాడు ఇంటికే వెళ్తున్నాం కావచ్చు అని ప్యాంగు కార్ లో కూర్చుంది ఇతడు చాలా దూరం కార్ నడుకుంటూ వచ్చాడు ఒకానొక సమయంలో ప్యాంగ్ బాగా నిద్రపోతోంది హీరో ఇప్పుడు బండిని తోలలేకపోతున్నాడు ఎందుకంటే చేతికే గాయమైంది కదా ఆ చెయ్యి బాగా నొప్పిలేస్తోంది కానీ ఈమె నిద్రపోతుంది కదా అని చెప్పి లేపకుండా అతడే చాలా దూరం నుంచి కార్ నడుకుంటూ వచ్చాడు అక్కడ చూస్తే ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది అక్కడ పెద్ద ఫార్మ్ హౌస్ లాగా ఉంది ఏ ప్యాంగ్ లేలే అని పిలిస్తే ఆమె కూడా లేచింది ఏంట్రా ఇది కొత్త ప్రాంతం లాగా ఉంది అనుకుంటోంది ఆ తిటి ఇది ఏంటి అని అతని వెనకే వెళుతోంది అతడేమీ మాట్లాడలేదు తన పాట తను లోనికి వెళ్తున్నాడు లోపల చూస్తే బాగుంది ఆ వ్యూ ఈమెకు బాగా నచ్చింది ఆమెకు ఈ ప్రాంతం నచ్చినప్పటికీ కూడా ఇది ఏంటి ఎక్కడ ఉంది అనేది ఏమీ అర్థం కావట్లేదు ఆ తిరి నేను అడిగేది వింటున్నావా లేదా ఇది ఏం ప్రాంతం ఇక్కడికిందుకు వచ్చావు అని అడుగుతోంది ప్యాంగ్ నీకు నిద్ర రావడం లేదా అని అడుగుతున్నాడు నాకు నిద్ర రాలేదు మొదట నేను అడిగిన దానికి సమాధానం చెప్పంటోంది సరే నాకు నిద్ర వస్తోంది అని అతడు సోఫాలో వెళ్లి పడుకున్నాడు అతడు పడుకోగానే ఈమె ఈ ప్రాంతం అంతా చుట్టూ తిరిగి చూస్తోంది ఆ తర్వాత లోపలికి వచ్చింది హీరో నిద్రపోతుంటే చూసి ఆమెకు పాపం అనిపించింది ఏంటి ఇతడు పడుకునే ఉంటున్నాడు ఒకవేళ జ్వరంగాని వచ్చిందా అని అతని తలపై చేయి పెట్టి చూస్తోంది అప్పుడు నిద్రలోనే ఆమె చేతిని అతడు పట్టుకున్నాడు కొంచెం సేపు పడుకోనివి ప్యాంగ్ అంటుంటాడు సరే చేయిని వదులు అన్నట్లు ఆమె నైస్ గా చేయి తీయడానికి ప్రయత్నిస్తోంది కానీ చేయి వదలకుండా టైట్ గా పట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు లేపుదామా వద్దా అనుకుంటోంది ఈమె కూడా టైర్డ్ గా ఉండడం వల్ల చేయిని అలాగే పెట్టి అతని పక్కనే ఆమె కూడా పడుకుంది చాలా సేపు అయింది హీరో కళ్ళు తెరిచి చూస్తే అతని పక్కనే హీరోయిన్ ఉంది ఆమెను చూసి చాలా సంతోషపడుతున్నాడు ఆమె ఇతని చేతిలో ఉంది కదా అది చూసి ఆమెను చాలా ప్రేమగా చూస్తున్నాడు ఏమనుకున్నాడు ఏమో ఆమె చేతిని లైట్ గా కిచ్ చేసి ఆమె ముఖాన్నే చూస్తున్నాడు లేవగానే ఆమెకు అవుతుందని చెప్పి ఇతడే చాలా రకాలైన భోజనాలు తయారు చేశాడు ఇతడు వంట పూర్తి చేసిన క్రమంలో ఆమె కళ్ళు తెరిచింది ఫ్యాంగ్ ఏంటి అలా పడుకోగానే నిద్రపోతున్నావు నిన్ను చూస్తే నాకు చాలా ఈర్షగా ఉంది అంటుంటాడు నువ్వు నాకు చెప్తున్నావా మొదట నిద్రపోయిందే నువ్వు నాకు వేరే దారి లేక నేను కూడా నీతో నిద్రపోవాల్సి వచ్చింది అంటోంది సరే సరే స్నానం చేసి తింటావా లేక తిని స్నానం చేస్తావా అంటున్నాడు అది తర్వాత చూసుకుందాం ముందు నేను నీతో మాట్లాడాలి అంటోంది సరే మొదట తిను ఆ తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం సరే రా తిందాం అంటుంటాడు ఏంటి ఈ రోజు ఇతడు ఒకలాగా మాట్లాడుతున్నాడు అని ఆమె అతన్నే చూస్తూ తినడానికి వచ్చింది అతడు స్పెషల్ గా భోజనం తీసి పెట్టి ఫ్యాంగ్ ఇది ఎలా ఉంది చూడ్డానికి చాలా ఇంప్రెసివ్ గా ఉంది కదా అంటున్నాడు నేను మీకు నచ్చనని నాకు బాగానే తెలుసు ఇప్పుడు మీరు నన్ను క్షమించాలని చెప్పినా కూడా ఓకే కానీ మీరు చేస్తున్నదంతా చూస్తుంటే నాకు భయం భయంగా అనిపిస్తోంది ఏంటి అంటోంది మీరు అస్సలు ఇలా ఉండరు కదా అంటుంటే ఏ నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదా అంటున్నాడు అలా కాదు మీరు నాతో బాగానే నడుచుకుంటున్నారు ఓకే కానీ నాకు ఇది వేరేలాగా ఉంది కదా అంటుంటే హీరో కూడా నవ్వుకుంటూ వేరేలాగా అంటే ఎలా అని అంటుంటాడు సడన్ గా ఏమైందో ఏమో కానీ మీరు నాతో బాగా నడుకుంటున్నారు నాపై కేరింగ్ గా ఉంటున్నారు కానీ దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అని అంటుంటే ఏ నువ్వు నన్ను అసహించుకుంటున్నావా అందుకే ఇదంతా భరించలేకపోతున్నావా అని అంటుంటాడు చాచా నేను మిమ్మల్ని అసహించుకున్నదే లేదు అని ఆమె అంటుంటే అలాగైతే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కు కూడా ఆమె బెదిరిపోలేదు కానీ ఇప్పుడు ఆమె బెదిరిపోయింది లేదు లేదు అలాంటిది ఏం లేదు అని అంటుంటే ఇతడు పడి పడి నవ్వుతున్నాడు సరే సరే అక్కడ డ్రెస్ వెళ్లి మార్చుకోపో అంటాడు ఏంటి డ్రెస్ అవన్నీ ఇక్కడికిలా వచ్చాయి అంటోంది నేను ఉదయమే ఇవ్వమని చెప్పా అంటుంటాడు ఇతడు పక్క ప్లాన్ తోనే వచ్చినట్లున్నాడు అని అనుకుని తిన్న తర్వాత మాట్లాడదాంలే అనుకుంటోంది ఇప్పుడు హీరో వెనకనే వెళ్తోంది ఈమె ఎంత పీచినా కూడా వినకుండా బిల్డింగ్ పైకెక్కాడు అతిటి ఇప్పుడైనా చెప్పండి మనం ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అడుగుతోంది చాలా కారణాలున్నాయి ఏది చెప్పాలి అంటుంటాడు అన్ని చెప్పండి నేను అన్ని తెలుసుకోవాలి అంటోంది ఫస్ట్ ఏంటంటే ఆ హాస్పిటల్లో నేను ఉండలేను తాన్య నన్ను చూసుకుంటానని చెప్పి నన్ను చావగొడుతోంది ఇలా అంటుంటే మీకు సరైన జోడి ఆమెనే కదా అని ప్యాంగ్ అంటోంది ఇంకో విషయం ఏంటంటే సేఫ్టీ ముఖ్యం నాకు అక్కడ సేఫ్ గా ఉన్నట్టు అనిపించలేదు అంటుంటాడు ఆ తర్వాత ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అంతకంటే ముందు ఒక స్టెప్ ఆమె ముందుకు వచ్చాడు ఆ విషయం ఏంటంటే నాకు ఇప్పుడు ఇతరులతో ఉండడం అస్సలు ఇష్టం లేదు ఈమెతో ఉండడమే నాకు ఇష్టంగా అనిపిస్తోందని ఒక వేలు తీసి ఆమెనే చూపిస్తున్నాడు అప్పుడు ఆమె భయపడుతోంది వీడేదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటోంది ఆ తిట్ నాతో పరాచి కాలడొద్దు అని అరుస్తోంది సరే సరే ఎందుకు రాయా అరుస్తున్నావు అని అంటుంటాడు అవును ఊరికే నన్ను ఫ్రాంక్ చేస్తున్నారు కదా అంటోంది నువ్వు నిజంగా నన్ను అలాగే అనుకుంటున్నావా ఏది ఒక్కసారి నా ముఖం చూసి చెప్పు అంటుంటాడు అప్పుడే ఆమె ఒక విషయాన్ని ఆలోచిస్తోంది ఈ సంఘటన జరిగిన తర్వాతే ఇతను చేంజెస్ కనిపిస్తున్నాయని హీరో ముఖం చూస్తూ అవును మిమ్మల్ని షూట్ చేశారు అప్పుడు మీ తలకు గాయమైంది బ్రెయిన్ లో ఏవో చేంజెస్ జరిగినట్టున్నాయి అందువల్లే మీరు ఇలా నడుచుకుంటున్నారు అని అంటుంది కానీ ఆ తేట మీకు పాత విషయాలు గుర్తుకు వచ్చిన తర్వాత నన్ను ఏమి అనొద్దు ముందే చెప్తున్నా అంటోంది అప్పుడు ఓహో అది కూడా ఇప్పుడే నోట్ చేసావా అని నవ్వుతున్నాడు నిజంగానే ఇతని తలకేమైనా అయిందా పిచ్చిగాని పట్టిందా అన్నట్లు అతని ముఖాన్ని పట్టుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తోంది అప్పుడు అతడు ఆ చెప్పు చెప్పు కానీ ఈ చేతులు మాత్రం తీయకుండా అలాగే పెట్టు అంటుంటాడు అప్పుడు ఆమె టెన్షన్ అయిపోయి చేయిని వేగంగా తీసేసింది అయ్యో ఆ తేట్ మీకు అస్సలు నచ్చను అది మీకు గుర్తుందా లేదా అంటోంది అవును అది నిజమే అంటాడు అలాగైతే ఇప్పుడు ఇలా నడుచుకుంటున్నారేంటి అంటోంది అదా ఇంతకు ముందు నువ్వు నాకు నచ్చవు కానీ ఇప్పుడు బాగా నచ్చుతావు అంటున్నాడు నువ్వు నమ్మలేదా అని చెప్పి ఆమెను వెనక నుంచి పట్టుకున్నాడు అప్పుడు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది ప్యాంగ్ ఇదిగో చూడు నువ్వు నచ్చకపోతే ఇలా పట్టుకునేవాన్నా అంటుంటాడు లేదు లేదు తప్పకుండా మీ తలను స్కానింగ్ చేసి చూడాల్సిందే అంటోంది అదంతా అవసరం లేదు నేను బాగానే ఉన్నానమ్మా అంటుంటాడు వదరండి అంటుంటే నేను వదలను అంటుంటాడు ఇదిగో చూడండి ఆ తేట్ అంతా గుర్తుకు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని హరేజ్ చేసా అది ఇది అని ఏది మాట్లాడకూడదు అంటోంది ఇప్పుడు మీరు చేసేదంతా కూడా బాగా గుర్తు పెట్టుకోండి అంటుంటే హీరో ఆమెనే చూస్తున్నాడు ఓ అలాగా అయితే గుర్తుంచుకోవాల్సిందే అంతకంటే ముందు ఇది కూడా చేసి ఇది కూడా గుర్తు పెట్టుకుంటా అంటాడు అప్పుడు ఆమె దగ్గరకు వచ్చి టక్ కిస్ చేశాడు ప్యాంగు దీన్ని అస్సలు ఊహించలేదు షాక్ నుంచి బయటకు వచ్చి ఆ తేట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటోంది అతనికి దెబ్బ తగులుతుంది కదా అక్కడ కొట్టింది అతనికి బాగా నొప్పి పెట్టింది ఆ నొప్పితో ఆమెను వదిలేశాడు వదిలితే చాలరా నాయనా అని ఆమె పరిగెత్తుతోంది ఆమె అలా వెళ్తుంటే ఇతనికి ఒక్కటే నవ్వొస్తోంది అంత నొప్పిలో కూడా ఆమె అలా వెళ్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడు నెక్స్ట్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ప్యాంగ్ ను తీసుకొచ్చా అని చెప్తున్నాడు ఆ తర్వాత ప్యాంగ్ రూమ్ కు వెళ్లి తలుపు తట్టాడు ఆమె తలుపు తెరిచి విషయం ఏంటి అని అడిగింది నీ పార్ట్నర్ నువ్వు తలుపు తెరుస్తావా ఎవరు ఏంటని అడగవా అంటున్నాడు అవును ఇక్కడ ఉన్నది నువ్వు నేను మాత్రమే నువ్వు రాకుండా దయ్యం వస్తుందా ఏంటి అంటోంది నీకంటే దయ్యమే పర్వాలేదు అని అంటుంది అప్పుడు అతడు ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్లాడు సరే ఎందుకు లోపలికి వచ్చావు అని అడుగుతోంది అదేమి లేదు ప్యాంగ్ నేను స్నానం చేయాలి అంటుంటాడు వెళ్ళండి వెళ్లి స్నానం చేయండి అని అంటుంటే అందులో ఒక చిన్న సమస్య నేను ఈ షర్ట్ ను విప్పలేకపోతున్నాను కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగేటప్పుడు అలాగైతే షర్ట్ ఎలా వేసుకున్నారు అని అడుగుతోంది ఏదో తొందరలో అలా వేసుకున్నానమ్మా కానీ ఇప్పుడు తీసుకోవడం కుదరట్లేదు లేస్తోంది అంటుంటాడు సరే కూర్చోండి అని అతనికి నొప్పి లేవకుండా ఆమె తీస్తోంది సేపు ట్రై చేసి తీసిన తర్వాత ప్యాంగ్ చాలా సంతోషపడుతోంది సక్సెస్ సక్సెస్ అని అంటుంటే ఏంటి ప్యాంగ్ మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి యొక్క షర్ట్ విప్పానని చాలా సంతోషపడుతున్నావా అంటుంటాడు హలో ఏంటి ఇక వెళ్ళండి అంటోంది కానీ హీరో వెళ్లకుండా తన సిక్స్ ప్యాక్ ను ఆమెకు చూపిస్తున్నాడు ఎందుకి ఫోజు వెళ్ళండి అంటోంది ఎందుకు నా వెళ్ళమని అంటున్నావు నన్ను చూస్తుంటే నీకేమైనా కోపంగా ఉందా అంటుంటాడు ఒక అబ్బాయి షర్టు లేకుండా నిలబడి ఉంటే ఎలా ఉంటుంది అని ఆమె అంటోంది అలాగా ప్యాంగ్ నీకు ఇంకా అలా ఉందా ఒకప్పుడు అలా ఏమి లేదు కదా నీకు అంటుంటాడు అదేంటంటే మొట్టమొదటిసారి హీరో డ్రెస్ చేసుకుంటుంటే అతన్ని సరిగా వేసుకోనివ్వదు ఆ విషయం చెప్తుంటే ఈమె సడన్ గా షాక్ అయింది ఆ తిట్ ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాతో గొడవ పడాలనేదే మీ ఉద్దేశమా అంటోంది సరే సరే నేను స్పాంజ్ బాత్ చేసుకుంటా అంటుంటే మీరే చేసుకుంటారా అని ఆమె అడుగుతోంది ఏ నువ్వేమైనా చేస్తావా ఏంటి అంటుంటాడు మీ వల్ల కావట్లేదంటే నేను చేస్తా అని అంటుంటే అప్పుడు హీరోకు సిగ్గుగా అనిపిస్తోంది ఏ అదంతా అవసరం లేదు నేను చూసుకుంటా అంటాడు ఏ ఇప్పుడు మీకు మాత్రం ఎంబారసింగ్ గా ఉందా అంటుంది అదంతా ఏం లేదు వదిలి వదిరి అంటుంటాడు ఇదంతా ఒక హెల్పే కదా నాకైతే ఏమీ లేదు మీకు కూడా ఏమి లేదనిపిస్తే నేను చేస్తా అంటోంది అప్పుడు అతడు కొంచెంసేపు ఆలోచించి ఒప్పుకున్నాడు కానీ అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇదిగో చూడండి ఆ థియేటర్ నన్ను మాత్రం మీరు టీచ్ చేయకూడదు కొన్ని రూల్స్ చెప్పిన తర్వాతే దీనికి ఒక్కుంది సరే అని కూర్చోబెట్టి అతన్ని తుడుస్తోంది అతడు తొందర తొందరగా చెయ్యి అని అంటుంటాడు ఆ ఇది ఒక సాయమే మీకేమీ కాదు కొంచెం సేపు అలాగే ఉండండి అంటోంది ఇలా ఆమె చేస్తుంటే హీరో ఆమెనే చూస్తున్నాడు కొంచెం సేపటి క్రితం హీరోయిన్ ను అతడు కిస్ చేశాడు కదా ఆ విషయం అతనికి గుర్తుకు వస్తోంది ఇప్పుడు ఊరికే ఉండకుండా ప్యాంగ్ నేను నిన్ను మళ్లీ కిస్ చేయాలనిపిస్తోంది అంటుంటాడు ఆ మాట వినగానే ఈమె టెన్షన్ అయిపోయింది ఇదిగో చూడండి ఆ థిట్ ఇలా చేయొద్దు అని ఆమె చెప్తుంది కదా ఇంతకు ముందు ఈమె టీచ్ చేస్తే అతడు భయపడి పారిపోయేవాడు కదా ఇప్పుడు అలాగే చేద్దామని ఈమె ట్రై చేస్తోంది ఓ మీరు అలా చేస్తున్నారా అని చేస్తే పోయింది కదా అని అతనిపై చేయి వేసింది అతని దగ్గరగా వచ్చింది మీరు చేసిన ప్రాంకు నేను చేసిన ఫ్రాంకు సరైపోయింది అంటోంది ఇక ఈ ఆటలను ఆపేద్దాం అంటోంది హీరో కిస్ చేయడనే ఆమె అనుకుంది కానీ అతడు రాకుని ఆమెను కిస్ చేశాడు ఇప్పుడు ఆమె బిగ్గరగా అరుస్తోంది ఎందుకు ఇలా చేస్తున్న ఇదేమైనా ఆటలా అంటోంది ఏ నా పార్ట్నర్ నేను ను నువ్వే నాకు కోపం తెప్పించేలా ప్రవర్తించావు అంటున్నాడు కావాలంటే నువ్వు కూడా కిస్ చేసి నాపై ప్రతీకారం తీర్చుకో అంటున్నాడు పాపం అని చెప్పి మీకు సాయం చేశాను చూడు నాదే తప్పు అంటోంది పక్కనున్న పిల్లలు తీసి అతన్ని కొడుతోంది హీరోకు చేయి నొప్పులేస్తున్నా కూడా ఆమెతో అలాగే పరాచికలు ఆడుతుంటాడు కొంచెం సేపు అయ్యాక ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ప్యాంగ్ ని చూడడానికి వచ్చాడు ఆల్రెడీ అతడు నాన్ చెప్పాడు మార్క్ ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అన్ని గమనించమని చెప్పాడు దాని గురించి అంతా మాట్లాడిన తర్వాత ప్యాంగ్ ను చూడడానికి వచ్చాడు ప్యాంగు టీవీ చూస్తోంది అతని చూడగానే ఏంటి టైర్డ్ అయిపోయావా కావాలంటే పడుకోపో అంటోంది లేదు లేదు నేను కూడా టీవీ చూస్తా అంటున్నాడు సరే అని చెప్పి ఆమె కూడా ఏం చెప్పకుండా టీవీ చూస్తోంది కానీ అతడు టీవీ చూసేదా లేడు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అతని ఫేస్ చూస్తే చాలా టైర్డ్ గా ఉంది ఇదే టైమ్ లో అతడు కొంచెం కొంచెంగా ప్యాంగ్ పక్కకు వస్తున్నాడు ఏంట్రా వీడి ఇలా చేస్తున్నాడు అని ఆమె అతన్నే చూస్తోంది ఆమె చేయిని తీసి ఇతని చేతిలో పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆమె భుజంపై పడుకున్నాడు ఇదంతా చూస్తున్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతోందంటే ఈమె స్కూల్ చదివేటప్పుడు ఈమె కూడా హీరో పక్కకు వెళ్లి అతని భుజంపై పడుకుంది కదా ఆ విషయం గుర్తుకు వస్తోంది అది ఎత్తి చూపడానికి ఇతడిలా చేస్తున్నాడా ఏంటి అనుకుంటోంది అప్పుడు అతని తలను పక్కకు పెట్టేసింది ఏంటో అట్ మీరు ఇలా చేస్తున్నారు మీకు ఫన్ గా అనిపిస్తోందా నన్ను టార్చర్ చేయడానికి ఇలా కొత్త కొత్త విధానాలు అనుసరిస్తున్నారా అంటోంది కానీ నిజంగానే అతడు టయర్డ్ గా ఉండడం వల్లే ఆమెపై అలా ఒరిగాడు ఇప్పుడు కూడా కోప్పడకుండా ఫ్యాంగ్ నాకు ఫీవర్ ఉన్నట్లుంది కావాలంటే ముట్టుకుని చూడు అంటాడు ఊరికే ఉండండి మీరు కావాలని అలా చెప్తున్నారంటోంది నువ్వు ముట్టుకొని చూడు అని చేయిని తీసి తలకు పెట్టుకున్నాడు నిజంగానే చాలా ఫీవర్ ఉంది ఏమైంది ఆర్థి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందా మందులు తీసుకొచ్చారా అని అడుగుతోంది లేదు ప్యాంగ్ ఏమీ తీసుకురాలేదు కొంచెంసేపు పడుకుంటాను నాకు సర అంటుంటాడు లేచి వెళ్తుంటాడు కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ రిటర్న్ వచ్చి ఆమె ఒడిలో పడుకుంటున్నాడు తన పాటన తను పడుకున్నాడు ఏం చేయాలో ఈమెకు అర్థం కావట్లేదు కొంచెంసేపు లో పిచ్చి పట్టినట్లే అవుతోంది కానీ హీరో చూస్తే పాపంగా అనిపిస్తోంది అందువల్ల పడుకోని అనుకుంటుంది సీన్ కట్ చేస్తే హీరోయిన్ పిలవడం కోసం హీరో ఆమె రూమ్ కు వచ్చి తలుపు కొడుతున్నాడు కానీ ఆమె తలుపులు తెరవట్లేదు ఏమైందిరా అని అతడు లోపలికి వెళ్లి చూస్తే ఆమె కనిపించట్లేదు ఇతడు మొత్తం వెతికాడు మనిషి కనిపించట్లేదు ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు భయపడిపోయి మొత్తం వెతుకుతున్నాడు ఆ తర్వాత తోట వైపు వెళ్లాడు అక్కడ చూస్తే ఆమె ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది ఏం మాట్లాడుతుందంటే మార్క్ మీరు ఇక్కడ రానవసరం లేదు నేనే కొన్నాళ్లలో అక్కడికి వస్తా అని మాట్లాడుతోంది హీరోకు అప్పుడు బాగా కోపం వచ్చింది రాగానే ప్యాంగ్ ఎవరితో అంటుంటాడు మార్క్ తో అనగానే నేను అంత చెప్పినా కూడా నా మాట వినవా అంటున్నాడు కోపంలో ఆమె ఫోన్ తీసుకెళ్లి కొలన్ లో విసిరేసాడు మార్క్ వల్ల ఈమెకు ఆపద ఉందని చెప్పి అతడు ఈమెను ఇక్కడికి తీసుకొచ్చాడు కానీ ఈమె మార్క్ కే ఫోన్ చేసి ఉన్న ప్రాంతం చెప్పగానే ఇతనికి చాలా కోపం వచ్చింది ప్యాంగ్ కూడా ఇతడు చేస్తున్నదంతా చూస్తూ చాలా టెన్షన్ అయిపోతోంది ఆమె దగ్గరకు వచ్చి అతని పేరు మాత్రం చెప్పకు నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది అంటుంటాడు ఇప్పుడు నేను మీకు విషత్ చెప్పాలి ఎందుకంటే మీరు ఇప్పుడు కోరుకుని నార్మల్ అయిపోయారు కదా అంటోంది యాక్చువల్ గా చెప్పాలంటే ఇదే నిజం మీరు నిన్న చేసిందంతా యాక్టింగ్ అంటోంది ఇతడు ఇలా చేసినప్పుడల్లా ఆమెకు అతడు నచ్చట్లేదు చాలా కోపంగా ఉండడం వల్ల హీరో పక్కకు వచ్చినా కూడా అతని ముఖం చూడట్లేదు దూర దూరంగా వెళ్తోంది ఈమెనా చేస్తుంటే అతడు బాధపడుతున్నాడు అయినా కూడా ఉదయం లేవగానే అతనికి భోజనం తీసి పెడుతోంది నీకు నచ్చకుంటే నువ్వు వంట చేయొద్దు అంటుంటే అది వేరే ఇది వేరే అంటోంది మొదట మీరు తినండి అని అంటోంది నాకు మొత్తం తీసి పెట్టావు నువ్వు తినవా అంటున్నాడు నేను తిన్నా అని చెప్పేటప్పుడు ఏంట్రా ఎప్పుడు కలిసి తినేవాళ్ళం ఈ రోజు మాత్రం ఒంటరిగా తినేదేంటి అని అనుకుంటున్నాడు ప్యాంగ్ ఇతను ముఖం చూసి మాట్లాడడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్లబోతుంటే అతడు స్టాప్ చేశాడు ప్యాంగ్ నేను నీ గురించి చాలా ఆలోచించే అలా చేశాను సారీ అని అంటుంటాడు అప్పుడు ఆమె ఉంటుందంటే మొదట మార్క్ గురించి మీరు ఎందుకు రా ఆలోచిస్తున్నారు అతడు మీరు అనుకున్నట్లేం కాదు చాలా మంచివాడు అంటోంది నీకు మాత్రమే అతడు అలా కనిపిస్తున్నాడు మాకు మాత్రం అతని దగ్గర ఏదో తప్పుగా ఉన్నట్లు అనిపిస్తోంది అని అంటుంటాడు అది నీకు కనిపించట్లేదు అంటుంటే మీ కళ్ళలోనే ఏదో సమస్య ఉంది ఆ తేట్ నీ బుద్ధే అలాంటిది చూసే వాళ్ళందరినీ మీరు తప్పుగా అనుకుంటారు అంటుంటుంది అక్కడి నుంచి వెళ్లబోతుంటే అప్పుడు అతడేమంటున్నాడంటే సరే ప్యాంగ్ నా పైనే తప్పు ఉందేమో కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం అతడు ఎలాంటి వాడు తెలియవస్తుంది కదా అంటున్నాడు సరే అది మీ ఇష్టం అంటుంది సరే ఇంతకి నాపై ఎందుకు ఇంత కోపం ఉన్నావు అని అడుగుతుంటాడు నేను నేనెవరు నాకు కొంచెం ఒకలాగా ఉంది అంతే అంటోంది మనం ఎప్పుడు ఇంటికి వెళ్తున్నాం అని అడుగుతోంది ఈ విషయాన్ని క్లియర్ చేయకుండా మనం ఎక్కడికి వెళ్లేది లేదు అంటుంటాడు క్లియర్ చేయడానికి ఏమీ లేదు ఆ తేట నా వల్లే మీకు ఇలా అయింది అందువల్లే నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను అందువల్ల మీరు కూడా నాతో చాలా స్నేహంగా ఉండాలని మీరు చాలా కష్టపడ్డారు అది వేరే నేను నమ్మాను అందువల్లే నాకు ఇప్పుడు కష్టంగా ఉంది అని అంటోంది సరే ఇంతకి ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు అని అడుగుతోంది ప్యాంగ్ అలా కాదు అని అతడు నచ్చజెప్పడానికి వస్తుంటే దూర దూరంగా వెళ్తోంది మరుసటి రోజే హీరో ప్యాంగ్ ను తీసుకుని అక్కడ నుంచి వెళ్తున్నాడు బయటకొచ్చి చూస్తే అక్కడ ఒక కారు ఆగి ఉంది అది చూడగానే హీరోకు తెలిసింది లోపల ఉన్నది మార్క్ అని అతడు అనుకున్నట్లుగానే మార్క్ ఫాలో అవుతూ ప్యాంగ్ ఉన్న చోటుకు వచ్చాడు ఇకపై లేట్ చేయకూడదని హీరోయిన్ ను తీసుకుని హీరో కార్ లో వెళ్తున్నాడు ఇంకో వైపు మార్క్ ప్యాంగ్ నాతోనే ఉండాలి అని విలన్ లాగా మాట్లాడుతూ వాళ్ళు వెళ్తున్న కార్ ని ఫాలో అవుతున్నాడు హీరో కొన్ని టెక్నిక్ యూజ్ చేసి ఎలాగోలా అతని నుంచి తప్పించుకున్నాడు ప్యాంక్ కు ఇదంతా ఏమీ తెలియదు ఏం జరుగుతుందో తెలియకుండానే ఆ కార్ లో కూర్చుని వస్తోంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు అనిపిస్తోంది తను ఇంటికి తీసుకురాలేదు వేరే ఎక్కడికో తీసుకెళ్తున్నాడని బండి దిగకుండా టెన్షన్ అయ్యి అరుస్తోంది ఏం ప్రాంతం మర్యాదగా నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అరుస్తోంది మాట్లాడడం అయ్యిందా ఇక దిగు అంటుంటాడు ఎప్పుడు మీరు చెప్పినట్లే జరగాల అని కోపంగా దిగింది ఇప్పుడు ఆమె ముందుకు వచ్చి ఎవరు నిలబడ్డారంటే ప్యాంక్ ఇంట్లో ఒక సీనియర్ ఆంటీ పనిచేస్తుంది కదా ఆమె వచ్చి అక్కడ ఉంది యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న తర్వాత ఈమె చాలా జాగ్రత్తగా ప్యాంగ్ ను చూసుకునేది చాలా రోజుల తర్వాత ఈమెను చూడటంతో ప్యాంగ్ కు చాలా సంతోషం కలుగుతోంది ఆమెను హక్ చేసుకుని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతోంది వీళ్ళు ఉన్న చోటు ఒక విలేజ్ లాగా ఉంది అది కూడా ఒంటరిగా స్టే చేసినట్లుంది ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరు ఆమె ఇంతకు ముందులాగా పని కూడా చేయలేకపోతోంది ఇదంతా చూసిన ప్యాంగ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది ఇంతసేపు హీరో పై అరిచిన ఆమె హీరో ఒంటరిగా కూర్చుని ఉండడం చూసి అతని దగ్గరికి వచ్చింది చాలా సంతోషంగా ఆ తేట నిన్ను ఒకటి అడుగొచ్చా అంటుంది ఆ అడుగు అంటుంటే మనం ఒక రోజు రాత్రి ఆంటీతో ఉండి రేపు ఉదయం వెళ్దామా అంటోంది ఆ సరే అని అతడు అంటాడు అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది అప్పుడే ఆమెకు అర్థమవుతోంది సేపటి క్రితం నేను ఓవర్ గా అరిచానేమో అనుకుంటోంది సారీ అన్నట్లు కళ్ళతోనే చెప్తోంది కానీ హీరో మాత్రం ఆమెను చూస్తూ నవ్వుతున్నాడు హీరో కూడా ఆ ప్రాంతం నచ్చినట్లుంది అక్కడున్న చిన్న చిన్న పనులను అతడు చేస్తున్నా కలిసి అతడు పాత్రలు కూడా తోముతున్నాడు ఆ బామ్మ కూడా తనకు మనవరు మనవరాలు లేరని పిల్లలు చూసుకోవట్లేదని తన శాడ్ స్టోరీ చెప్తోంది హీరోకు ఇదంతా చాలా కొత్త కొత్తగా అనిపిస్తోంది ఎందుకంటే అతడు విరాసవంతమైన ఇంట్లో ఉండేవాడు ఇలాంటి చోట్లకు వచ్చిందే లేదు ఇప్పుడు వేరే పడుకోవడానికి రూమ్ లేదని చెప్పి అతన్ని బయటే పడుకోబెడుతున్నారు యాక్చువల్ గా అతడే చెప్పాడు ప్యాంగ్ లోపల పడుకోనివ్వు నేను బయట పడుకుంటానని చెప్పాడు కానీ ప్యాంగ్ కు మనసు ఒకలాగా అవుతోంది అతన్ని చలిలో బయట పడుకోబెట్టి నేను ఇంట్లో ఇలా పడుకోవాలా అనుకుంటోంది రాత్రి ఈమె పడుకోకుండా ఒక బెడ్షీట్ తీసుకుని బయటకు వచ్చింది హీరో పడుకోకుండా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అతని పక్కగా వచ్చి కూర్చుని అతిడి మీకు పెట్టట్లేదా అంటోంది లైట్ గా చలిగా ఉంది అదంతా పెద్ద సమస్య కాదులే అంటున్నాడు ఇదిగోండి ఇది తీసుకోండి అని బెడ్షీట్ ఇచ్చింది ఇది ఒక్కటే కదా ఉంది నాకిచ్చి నువ్వేం చేస్తావు అంటుంటాడు ఇవ్వబోతుంటే పర్వాలేదు నాకు రూమ్ లో చలిగా ఏం లేదులే అంటోంది ఇదే మీకు అవసరపడుతుంది మీ దగ్గరే ఉండనివ్వండి అంటోంది కానీ హీరో అస్సలు తీసుకోవట్లేదు ఆమెకే తిరిగిచ్చాడు నేను చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తిని ఈ చలిని తట్టుకోగలను అంటున్నాడు నువ్వు నాపై ఇంత ఇంట్రెస్ట్ చూపించావు కదా అందుకు థ్యాంక్స్ అని అంటుంటాడు మీరు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటోంది అంతేకాదు మనం ఇంతసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవడమే పెద్ద విషయంగా అనిపిస్తోంది అని అంటోంది అన్నింటికీ థ్యాంక్స్ కానీ ఒకే ఒక్కటి అడుగుతాను మీరిప్పుడు నన్ను అసహించుకోవట్లేదా అని అడిగింది నన్ను క్షమించారా ఏంటి అంటోంది నీపై అసహ్యం పోయే నాకు చాలా రోజులైంది ప్యాంగ్ నిన్ను క్షమించే లెవెల్లో నీపై నాకు కోపమే లేదు అంటుంటాడు ఆ మాట వినగానే ఈమె కళ్ళు చెమర్చాయి ఎందుకంటే ఇతడు నన్ను క్షమించడా అని చెప్పి ఈమె ఇన్నాళ్ళుగా ఎదురు చూసింది ఇప్పుడు ఇతని నోటి నుంచి ఈ మాటలు వినగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది మరో పార్ట్ లో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్